నామరే మోర ప్రైజ్ లార్డ్ సాయంత్ర వేళ దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ క్లాస్ లో హాజరైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పేరట వందనాలు ప్రభు అప్పటమానకు బాగుల్య వారి ఆశీర్వదకును దేవుడు మీ అందరిని కూడా అత్యధికంగా ఆశీర్వదించును గాక అల్లియమే సింసోను విషయం చిందా కొలుతులే నిన్నటి దినాన మనము సింసోను గురించి మనం నేర్చుకున్నాం సేవశరే అప్పటమానకు జీవనే ఆశీర్వాద పాయిచి బోలి మా విశ్వాసపరే అందులో నేర్చుకున్న విషయాలు మీ అందరి జీవితంలో ఆశీర్వాద రప్పించిందని ఆశపడుచున్నాను సాంసన్ విశ్వాస రే దుర్బల సమరే సబల అయ్యలా సంసోను బలహీనత సమయములో బలాన్ని తెచ్చుకున్నాడు బలం పొందుకున్నాడు చెడక కళ్ళ్యం చిందాకొల్లే అదే నిన్నటి దినాన మనం ఆలోచించుకొచ్చింది అది ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం ఈ రోజు ఎబ్రి పత్రిక 11వ అధ్యాయము 32 34 దాని 32 34 వచనం గిదియోన్ బారక్ సాంసన్ యెఫ్తా దావీదో సమూయేల్ ఓ భవాదిమానంగో విషయో यदि मुबर्णना करे जते समय ओंटी को नहीं विश्वास द्वारा से माने राजूडी को दे बस बस तेलुगु लो विश्वास गिद्योन बाराक सामसोन यप्पा दावीद समुएलु वारी ने गुर्चियो प्रवर्तन ने गुर्चियो వివరించుటకును సమయము చాలదు ఏడే అబ్బే అది చిందా కరువాపై జావుచుంది ఈ రోజు మనం నేర్చుకోవడానికి వెళ్ళేది విశ్వాస ద్వారా ఇత్తక రాజగుడికి జయకొలే ఎప్త అన్న దేవుని యొక్క సేవకుడు రాజ్యములను జయించుకున్నాడు అన్న విషయం నేర్చుకుంటున్నాం ఏకెమిది సే జితిలే ఎలాగా ఆయనను రాజ్యములను గెలిచింది ఎండి జయకొలే బోలి కొయిలే విశ్వాస ద్వారా ఎలాగా ఆయన గెలిచారు రాజ్యములను గెలిచారు అంటే ఆయన విశ్వాసము ద్వారానే అజే ఇప్తాక విశ్వాస ద్వారా రాజగుడికకు జయకొలే ఎప్త అన్నవాడు రాజ్యములను స్వతంత్రించుకున్నాడు లేకపోతే గెలుచుకున్నాడు అది రాత్రి అప్పటమానంగర జీవన రే అప్పటమానే జయకొరందు ఈ రోజు మీ వ్యక్తిపర జీవితంలో కూడా మీరు కూడా జయించేటట్టుగా ఉండాలి విశ్వాసం ద్వారా మనం జయకొరిపారివు విశ్వాసము ద్వారా మనం అన్ని విషయాల్లో జయించగలుగుతాం ఏమిది బైబిల్ కోచుంది ఇలాగని బైబిల్ స్పష్టంగా చెప్తున్నది బైబిల్ కోడ కూర్చుంది బోలి అమ్మ దేకివా ఆ విషయం గురించి జయించే విషయం గురించి బైబిల్ ఏం చెప్తున్నదో ఒకసారి మనం చూసుకుందాం యోషువా పుస్తక 1వ అధ్యాయం 3వ పదం ఏగి ప్రకారం కూర్చుంది యోషువా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా చెప్పబడుతున్నది తుమర పాద రొక్కిన స్థాన సభము తుమకు దేవి నీవు అడుగు పెట్టిన చోటంతా నిన్నీకి ఇస్తాను అదే తుమర అది రాత్రి కొయవర్ అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా విశ్వాస ద్వారా అప్పుడమానే పాద రొక్కి జగా అప్పుడమానే జయ కొరిపారు విశ్వాసము ద్వారా నీవు ఏకే చోటన అడుగు పెడతావో ఆ చోటని నీవు జయించగలుగుతావు స్వతంత్రించుకోగలుగుతావు అప్పుడంగర అప్పుడంగర రాత్రి వచ్చేసేట అది మీ చేతిలోనే ఉన్నదే విశ్వాసం ద్వారా అప్పుడమానే జయ కొరిపారు విశ్వాసము ద్వారా వాటిని మీరు గెలవగలుగుతారు ఇప్తాక్ బోలి కొయబార పదరు అర్థం ఎప్త అన్న పదానికి అర్థము ఈశ్వర కులివో దేవుడు తెరిచేవాడు గాడ్స్ ఓపెన్స్ దేవుడు తెరిచేవాడు ఎప్త అన్న పదానికి అర్థం అది రాత్రి అప్పుడమానే బోలేవారు జానందు ఈ రోజు రాత్రి వేళ మీరు బాగా తెలుసుకోవాలి ఏ ఇప్తాకర విషయమే చింతా కొరువాప విచారకర్తార పుస్తకం జీబా ఈ రోజు ఎప్తా గురించి నేర్చుకోవాలంటే మనం న్యాయాధిపతుల పుస్తకానికి వెళ్దాం విచారకర్తార పుస్తకం 11వ అధ్యాయం 1వ పదం పడుందు న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి దేనియో ఇప్తాస్ నామరో ఏకో మహా విక్రమశాలి పురుషోతిలే बस बस चालू पराक्रम कल बलाढ़ గిలియాదు అన్న పదము దేకో తారో లక్కజాయిచి
గిలియాదు బోలికలో తన బాపర్నాక గిలియాదు అన్న పద ప్రయోగము యెఫ్తా ఒక నాన్నగారి పేరే సేడా గిలియాదు గొట్ట జగర్నామం అదే రీతిగా గిలియాదు అన్న ఒక 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 జగ ఒక స్థలానికి పేరు కూడా ఉంది దేరే కే బోలి అప్పుడు మన జేకొందు అది ఎవరు ఎక్కడ అన్నది మనం చూసుకోవాలి ఆది పుస్తకం 41 రో ఆది కాండము 41వ అధ్యాయములో 51 52 51 52 వచనం ఎడా పొడివార సమయం రా బాబు సవాసము కొయికి జావుచి అది చదివి చెప్పి చదివడానికి సమయం లేదు కాబట్టి చెప్పుకెళ్ళిపోతాను ఎడా కోణ లెక్క జాచుంది అక్కడ ఏమి రాయబడి ఉందంటే ఎఫ్రేమ్ ఆకదార బాప ఆరి నాన్నగారి పేరు ఎఫ్రేమ్ అని చెప్పొచ్చు గిలియాదుర బాప ఎఫ్రేమ్ అంటే గిలియాది యొక్క నాన్నగారి పేరు ఎఫ్రేమ్ ఆ సారీ మనస సారీ ఎఫ్రేమ్ నేమ్ మనస మనాషే మనాషే అంటే యోసేపు ఒక కొడుకు అంటే అవతవర మనసేరో భూ ఆక గిలియాదు మనషే ఒక కొడుకే గిలియాదు అరే మనసేర పితా వచ్చి యోసేపు మనషే ఒక తండ్రి వచ్చి प्रथम वंशावली सात चौदह पंद्रह सोलह मोदी दिन మొదటి దినవృత్తాంతం 7వ అధ్యాయంలో 14 16 వచనము సరే తమే పొడలే తమకు చేయ విషయం జాణిపారు అక్కడ ఈ వాక్యంశాలు మీరు చదివితే మనాషే గురించి మనం చూడగలుగుతాం మనాషేరో ఒక పుత్ర ఉంటుంది గిలియాదు అయితే మనాషే ఒక కొడుకు అవుతున్నది గిలియాదు ఆ ఏమే మనాషే విషయం గిలియాదు విషయం చింతా కురువ సమరే అందుకే గిలియాదు గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ జోసెఫుంగర పిల్లమనేకయ మనసబు యోసేపు యొక్క పిల్లలేని మనం చెప్పుకోవచ్చు అయ్యడ తార అర్థం వచ్చి కొడ వచ్చి జోసెఫ్ గిలియాదు అక్కడ రాయబడి ఉన్నది సేటి సేబాకటికి పొడలు అక్కడికి బోలో యెరెమియా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం యెరెమియా 8:22 లాస్ట్ వాక్యము వైద్య వైరము చాలు అక్కడ చూసారా గిలియాదులో ఏ వైద్యుడు లేడా అమ్ము నీ వాయికిందంటే వాయికెళ్ళి నాన్న ఎందుకైనా పర్ణి కూడా లాస్ట్ వాక్యము గిలియాదు కోణం ఔషధ నహి సేకరే కోణం వైద్యు నహంది దెబెకే మో లోకమానంగో కన్యా కాయంగి ఉన వైద్యం నాయి దాని తర్వాత చెప్పిన మాట ఏంటంటే గిలియాదులో వైద్యుడు లేడా ఆ సడా ప్రథమరే తుమ దేకుందు సెడి కోణ వచ్చి మొదటిగా అక్కడ ఏముంది సుగంధ తైల తివా జగా వచ్చి గిలియాదు అని చెప్పినది సుగంధి ద్రవ్యాలు దొరికిన చోటు సెడ గిలియాదులు సెటి వచ్చి సెడ గిలియాదులు ఇవన్నీ ఉంటున్నది జోసెఫ్ కు అమ్మే బికిరి కొరువట సమాన పాయక యోసేపు ని అమ్మేసినది ఆ సుగంధి ద్రవ్యాలు అమ్మిన వారి చేతికే ఆ సెడ వచ్చి సమాన గిలియాదులో అసిచ్చొంది బోలి లెక్క చేచ్చు వారు గిలియాదు అన్న దేశములో నుంచి ప్రయాణం చేసి వచ్చి అని రాయబడి ఉంది సతిపై అది రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ గిలియాదుల వైద్యమానే వచ్చింది గిలియాది అన్న దేశములో వైద్యులు ఉన్నారు సెడి బొల్ల సుగంధ ద్రవ్య గుడికి వచ్చి అక్కడ మంచి సుగంధి ద్రవ్యాలు ఉన్నాయి అది రాత్రి తమ జానందు గొట్టే విషయం ఈ రోజు రాత్రి వేళ ఒక విషయం తెలుసుకో సెటి రాక గొట్టే మగా విక్రమశాలి ఉంటుంది అక్కడి నుంచే ఒక పరాక్రమశాలి అయిన బలాఢ్యుడైన ఒకడు బయలుదేరినట్టుగా చూస్తున్నా అది రాత్రి తమ బోల దానివారు వచ్చి ఈ రోజు రాత్రి వేళ మీరు బాగా తెలుసుకోవాలి బైబిల్ రే తమ బోల శనివారు వచ్చి
బైబిల్లో ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలి అదే గిలియాదు దేశరే గిలియాదు అన్న దేశములు ఎడ గిలియాదు బోలి కొయివ జనంగర పూర నామక గిలియాదు అన్న ఒక కొడుకు ఒక అబ్బాయి ఒక కొడుకు పేరు వచ్చినది తార పుత్ర నామ వచ్చింది ఇప్తాక్ ఆయన కొడుకు పేరు ఎప్తా ఇప్తాక్ బోలి కొయివ పదం అర్థమో కోహిలే ఎప్తా అన్న పదానికి అర్థం నేను చెప్పాను తాపరే ఇప్తాక్ ఇప్తాక్ గొట్ట మగ విక్రమశాలి యొక్క ఎప్తా గురించి చెప్పబడినది ఆయన ఒక పరాక్రమశాలియు బలాఢ్యుడు అని చెప్పబడుచున్నది మగా విక్రమశాలి ఏ జాచి కిందు సే వేశ్య పుత్రక దాని పరాక్రముడు తర్వాత బలాఢ్యుడు అయినా కూడా ఆయన ఎవరి కొడుకు ఒక వేశ్యకు జన్మించిన కొడుకు అవుతున్నది ఈ రాత్రి అప్రమాణ దేకందు సే మగా విక్రమశాలి ఈ రోజు చూసినప్పుడు ఆయన పరాక్రమశాలియు బలాఢ్యుడు అయినా కూడా సే గొటే వేశ్య కుమారునక ఒక వేశ్యకు జన్మించిన వాడు తమే దుద్య రాజా బలి పాంజర ఏక పద పొడిలే రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యాయము ఒకటి వచనం చదివితే సెడిగొటి నయమాన్ రవిశది లెక్క జాయిచ్చి అక్కడ నయమాను అని చెప్పిన ఒక మనిషి గురించి రాయబడి ఉన్నది ఏ కొడు వచ్చి తంగరో బౌతు సేవి మగా విక్రమశాలి యొక్క ఆయన కూడా పరాక్రమశాలియు బలాత్తుడు అని చెప్పబడుతుంది అనేక జగారే చే యుద్ధ కొని జిద్ది దేయిచి అనేక చోట్లలో యుద్ధాలు చేసి గెలిచిన వాడే ఆయన యుద్ధ జిద్ది దేయిచి సే పరాక్రమశాలియు బలాఢ్యుడైనా కూడా ఆయన మంచి ఆరోగ్యం సంపాదించలేక కుష్ఠ వ్యాధితో బాధపడిన వాడుగా మనం చూస్తున్నాం ఏ వ్యక్తి కెమిది వచ్చి అనేక యుద్ధ జిద్ది చేయించుంది అనేక చోట్లలో యుద్ధాలకు వెళ్లి గెలిచిన వాడైదు ఎందు తంగర షర్ట్ గొల్లేస కుష్ఠి రోగం కానీ ఆయన షర్ట్ను తెరిసే ఆయన బట్టలను తీస్తే ఆయన కుష్ఠ వ్యాధితో ఉన్నవాడు కైవర్ అర్థతమ బోల చింతా కరు నేను చెప్పిన అర్థం మీరు సారాంశం బాగా తెలుసుకోవాలి బోల ప్రార్థన కోరుచుంది నీవు బాగా ప్రార్థన చేసిన వాడివి చర్చికి బోల జావుచుంది చర్చికి బాగా వెళ్తున్న వాడివి తమే బైబిల్ పొడిచుంది నువ్వు బైబిల్ నేర్చుకున్నవాడివి వాక్య ప్రచార కొరుచుంది నీవు వాక్యాలు బోధించిన వాడివి తమరో వస్త్ర కాడిలే తమకు కుష్ఠం లాగుచ్చి కానీ నీ వస్త్రాలు తీసేస్తే లోనున్నదంతా కుష్ఠమే అనేక లోకమాన ఏమిది అక్క అనేకులు దేవుని బిడ్డలు ఇలాగే ఉన్నది భారతదేశం బహుత సుందరం బయట చూచినప్పుడు చాలా అందంగా ఉన్నారు ఒరియాల కొండ దూరపగాడ సుందర బోలి అంటే ఒరియాల ఒక సామెత ఉంది దూరముగా కనిపిస్తున్న కొండ చాలా దగ్గర అనిపిస్తుంది అరే పక్కగా అసలేసే బహుత దూరరే వచ్చి ఆ కొండ దగ్గరికి వెళ్తున్నప్పుడే చూసి అర్థమయ్యేది అది చాలా దూరం చెందినదని అదే మో అది రాత్రి కొయ్యవారు అర్థం అది కేరుగు నేను చెప్పిన ఆ మాట ఏమనగా దూరపగాడ వేసి సుందరం దూరంలో ఉన్న కొండలు చాలా అందంగా ఉంటాయి చాలా దగ్గర కనిపిస్తాయి అది రాత్రి మో ప్రార్థన కొరుచుంది ఆరాధన ప్రచారం కొరుచుంది వాక్య పరిచర్య బాగా బోధించిన వాడవచ్చు వచ్చే కానీ నీ జీవితం ఎలా ఉన్నదో రహస్య జీవన కెమిది వచ్చే రహస్య జీవితం ఎలా ఉంటున్నది పగటి వేళ ఒక్కసారి దర్శించుకొని చూసుకో మగా విక్రమశాలి అకసే నయమాన్ నయమాన్ అన్నవాడు పరాక్రమశాలి బలాఢ్యుడు అని చెప్పబడుచున్నాడు రాజ్య జిత్తిగోల అనేక రాజ్యములను గెలిచిన వాడే మగా తంగర శరీర మహా వ్యాధి కొట్టే కానీ ఆయన శరీరములో కనబడని ఒక వ్యాధితో వేదపడుచున్న వాడే రాత్రి తొమ్మే విషమిది ఆక ఈ రోజు రాత్రి వేళ నీవు కూడా ఇలాగేనే రహస్య జీవన విభిన్న ప్రకారం పాప గుడి రహస్య జీవితంలో ఎన్నో పాపాలు ఉండిపోయినాయి చెడ తొమ్మే పరిత్యాగ కొరు వాటిని అన్నిటిని కూడా నీవు విడిచిపెట్టేసుకో ఇత్తాకర విషయం చిందా కొరు అందుకే మనం ఎప్తా విషయానికి మనం తిరిగి వద్దాం ఇత్తాక బహుత పరాక్రమశాలి ఎప్తా గురించి కూడా చెప్పబడుతున్నది ఆయన కూడా పరాక్రమశాలి మగా విక్రమశాలి ఆయన బలాఢ్యుడిగా ఉన్నాడు ఎందు సే కోణ ఇచ్చి ఆయన జీవిత పరిస్థితి ఎలా ఉన్నాయి ఆయన జన్మించింది ఒక వేశ్యకు ఆయన జన్మించాడు సతిపై స్థాకు లోకమనే గృణా కొరంది అందుకే ప్రజలు ఆయనని ఏం చేస్తున్నారు చిలకగా చూస్తున్నట్టుగా చూస్తున్నారు సేమనే సేమ తక్కువ ఒళిగా కొరుచుంది ప్రజలు ఆయనని వేరుగా చూసుకున్నారు తారు విచారకర్తల పుస్తకం 11వ అధ్యాయం న్యాయాధిపతులకు పుస్తకము 11వ అధ్యాయం తారు 11వ అధ్యాయంలో దుయి పద పొడిలే రెండో వచనము చదివితే సెడిగొట విషయం తమ జాణిపారంది అక్కడ ఒక విషయం నీవు చూడగలుగుతావు తంగరో భార్య తాహారు
తొడి దేయి కొగిలే తుమ్మే అవమానంగా పుత్రకుర్భోవోరే అధికార పైబో నహి సెడదే కొదకు తొడి దేలే బోలిలే కదాచి ఆయనని ఇంట్లో నుంచి తరిమేశారు అని చెప్పబడినట్టుగా అక్కడ చూస్తున్నాం అమర మధ్యరే అమర గోష్ఠి మాన మనకిద్దరే తుమ్మకకి అధికారం నహి మా గోత్రస్తుల మధ్యలో మా వారి మధ్యలో నీకే చోటు లేదు అన్నట్టుగా చెప్తున్నారు ఏ బాబా ఏ ఇప్తాకకి కొరినంది ఈ ఇప్తా ఏవియూ చేయలేదు అందర బాపా మార భూల్సగాసి ఆయన తల్లి తండ్రులు చేసిన తప్పుల వల్ల ఏ తప్పు కొడుతుంది ఒడగా కొడుతుంది आधार मोदी पीतरु रेंडो अध्यायमुलो ప్రధాన పుత్రుడు శామర ఒసిగార కొలే వారు ఏం చేశారు ఆ ఇల్లు గల మూల రాయిని వాళ్ళు ఏం చేసుకున్నారు వదిలేసుకున్నారు లేకపోతే చులకగా చూసేశారు యేసుక్రీస్తు శామర ఒసిగార కొలే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారిని వారు ఏం చేశారు చులకగా చూసేశారు కానీ బైబిల్ చెప్పేది సే కోణర ప్రధాన పుత్రుడు ఏంటి ఆయనే మూల రాయిగా మారిపోయాడు అదే కోణర ప్రధాన పుత్రుడు ఒక రోజు వస్తది యేసుకు చడిదల శమన జిగుది మానే యహూదులు యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టేశారు ఏ చడిమ ద్వారా విడిచిపెట్టిన ద్వారా శమనకు కోణ హేయజేచి ఏం జరిగింది అది రాత్రి యేసుక్రీస్తు శమనంగా పూడి తొర శమనే యేసుకు కొజిలే మళ్ళీ వారు యేసుక్రీస్తు వారిని వెతికారు అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ అది వాక్యంతో బోలవరు సునందు మీరు వాక్యాన్ని బాగా వినాలి వాక్యర కోణ లెక్క దైచింది వాక్యంలో ఏం రాయబడి ఉంది ఇప్తాకని శమనే కెత్తిదలే ఇప్తాకని కూడా ఇలాగే తరిమేశారు అది రాత్రి ఇప్తాకని కెత్తిదర ద్వారా ఇప్తాకని తరిమేసిన ద్వారా తమే అమమానంగర మధ్యకి చ అధికారనై మీకు మా మధ్యలో ఏ అధికారము లేదు ఏమిది కోయికరి శమనే తక్కు కెత్తిదలే ఇలాగని చెప్పి ఆయనని తరిమేశారు అదే సమయ అసిగోలాని కానీ సమయం వచ్చేసరికి ఆ విచారకర్తల పుస్తక 11వ అధ్యాయం న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయములో 11 పదతమ దేకొందు పదకొండవ వచనం చూడండి ఎతి ఇప్తాక్ గిలియాదులో ప్రాచీర వర్గ సలిగొగలే ఆ లోకమని దహంగ అపణమానంగరు మస్తక స్వరూపో ఓ శాసనగర తాకలే సే ఇప్తాగో మిస్పీరే సదాప్రభుంగ సమూరే అపణారో సమస్త కొతా కొగిలే అరే తొమే కొ ఏడే లెక్క జాయిచి దొగటి వాక్య తొమ దేకొందు అక్కడ చెప్పిన మాట ఒక్కసారి జాగ్రత్తగా చూడండి తారు నో పద పడొందు 9వ వచనం చెప్తున్నది ఎతవేలే समर्पण మరలా తిరిగి రమ్ము అదే
న్యాయాధిపతులకు పుస్తకం 11వ అధ్యాయం 7వ వచనము ప్రధాన విడిచిపెట్టేశారు వ్యక్తి మనకు కొజ్జిబోలోగమని విశ్వాసం ఉన్న ప్రజలను దేవుడు వెతుకుతారు ఇలాగే వెతికేది అది రాత్రి తమ కొట్టే విషయం జానందు ఈ రోజు పగటి వేళ ఒక విషయం తెలుసుకో ఇతకు మహా విక్రమశాలి బలాద్యుడు పరాక్రమశాలి సేమన బోలవారు దానిచొంది వారిక మాట బాగా తెలిసి ఉన్న ఒక విషయమే సత్యపై అందు గురించే ఇతకు సేమన కొజకిరి జావుచొంది వారు వెతుక్కుంటూ వచ్చేది సత్యవలే అప్పుడు ఏ కోణ కొవుతుంది తమంద ఈశ్వర తక్కు కొయ్యబట కొట కొత్త కొచ్చు దేవుడు ఆయనతో చెప్పిన మాట మీరు చూడండి సంగర హృదయ విశ్వాసం కమిది అస్తి బోలు తమ దేకొందు వారి హృదయంలో విశ్వాసం ఎలా వచ్చిందో అన్నది చూసుకోండి నో పదరే పొడందు 9వ వచనం చెప్తున్నది చెడు లెక్క దాయిచొంది కోణం సెటి లెక్క దాయిచొంది కోణం అక్కడ రాయబడినది ఏమనగా సదా ప్రభు రాజగుడిక జితి దేయించింది విశ్వాసము ద్వారా యెఫ్తా రాజ్యములను గెలుచుకున్నాడు తార విశ్వాసం కెమిది జాదవ విశ్వాసం ఎలా పెరిగిందో చూడండి కొవుచంది ఆయన చెప్పేది సేమానికి ఈశ్వర మోర హాతర దేవి శత్రువులను దేవుడు నా చేతికి అప్పగిస్తారని అది రాత్రి తమ విశ్వాసకులే కొన్ని విషయ కొత్తట విషయం తమ హాతకి ఈశ్వర దేవు ఈరోజు నీవు విశ్వసించిన ఎడల దేవుడు కొన్ని విషయాలు నీ చేతికి అప్పగిస్తారు ఏవే తమ హాతకి అసువ నైతు పోలి తుమే భావుచో నువ్వు అనుకుంటున్నా కొన్ని నీ చేతులకు రావేమో సమదిట విషయం తమ హాతకి అసువ ఆది రాత్రి అలాంటి విషయాలు నీ చేతికి వస్తాయి విశ్వాస ద్వారా తుమే ముఖం పిట్టైకిని కో విశ్వాసము ద్వారా నోరు తెరిచి ఇశ్రాయేలు ఒకమానే కోవుచంది ఇశ్రాయేలు ప్రజలు చెప్పేది సేమానకిచ్చి కొరిపారినంది అదేమి చేయలేకపోయి ప్రాచీనమానకిచ్చి కొరిపారినంది వారు బలి ప్రాచీన పెద్దలు పెద్దలు ఇశ్రాయేలులో ఉన్న పెద్దలు ఏం చేయలేకపోయారు శతవేళే మగా విక్రమశాలి కోవుచంది అప్పుడు బలాఢ్యుడైన పరాక్రమశాలి చెప్తున్న మాట ఆ విక్రమశాలి ఎవది కోవుచంది ఈ రీతిగా చెప్తున్నాడు హాతకు దబోనై ఈ చేతికి ఇవ్వడు ప్రాచీనమాన తుమర హాతకు దబోనై ఇశ్రాయేలులో ఉన్న ప్రజలారా పెద్దలారా మీ చేతికి దేవుడి ప్రభు మోర హాతకు దవో ఎత్తాగా నా చేతికి దేవుడిస్తాడు సత్యపాయి అది రాత్రి కట్టదన్న విశ్వాసం కొరచుంది అందుకే ఈ రోజు రాత్రి వేళ ఎందరు మీరు నమ్ముకునేది తార 11 పదో దాని 11వ వచనములు ఆ విచారకర్త 11 పదరే న్యాయాధిపతులకు పుస్తకం 11:11లో ఆ ఏమది లకా దాయిచుంది ఇక రాయబడి ఉన్నది మిస్పారే తెరిచి చెప్పాడు అది రాత్రి రాత్రి వేళ విశ్వాసము కలిగిన ఎత్త లాంటి వాళ్ళు ఉంటే కులికిరి కోగిలే దేవుని యొక్క సన్నిధిగా ఆయన అన్ని విషయాలు తెరిచి చెప్పాడు అది రాత్రి
సంగతిని తుమకు కొయవాపై గొట్టే స్థానం వచ్చి ఈరోజు నీకు రహస్యాలు చెప్పడానికి ఒక చోటు ఉంది మనుషమాన గర్తిక పక్కగల తుమ రహస్య కొయవనై మనుషుల ఎదుట నీ రహస్యములను నువ్వు చెప్పొద్దు సేమానకు కొయలే కొయ కొయకిని బురుబో సేమాన వారికి గాని నీ రహస్యాలు చెప్తే వారు ఊరంతా చెప్పుకు తిరుగుతారు ఈశ్వరకు కొయలే సే కబేబి కొయవనై దేవునికి చెప్పావనుకో ఆయన ఎవరికి చెప్పుడు ఏ ఇతాకు ఈశ్వరంగర చమ్ముర కొగిలే ఇతాకు దేవుని యొక్క సన్నిధిలో చెప్పాడు ఇతాకు గోడ కొగిలే ఇతాకు ఏమని చెప్పాడు సమస్త కొత్త అన్ని విషయాలు చెప్పేశాడు గోడ కొత్త గౌచతి ఏమని చెప్పాడు ప్రభు మోర పరిస్థితి తమ జానుచ పరిస్థితి నీకు తెలిసి ఉన్నది కదా మోగొట్టే వేశ్య పుత్రో నేను ఒక వేశ్యకు జన్మించిన కుమారుడే ఏమార మొత్తం తొడిదలే ఇశ్రాయేలు ప్రజలు నన్ను తరిమేశారు ఈ ప్రాచీనమార మొత్తం తొడిదలే ఇశ్రాయేలులో ఉన్న పెద్దలు నన్ను తోలేశారు ఏమారకు మొత్తం దొరకారాయి వారు ఇప్పుడు అంటున్నది నీవు నాకు అక్కర్లేదని చెప్తున్నావు ఏమే మొత్తం కొజుక్కిరి అసుచుంది ఇప్పుడు దేవ వారు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు హలో నారా హలో కొయవాడ బుజిపార్చ నేను చెప్పేది అర్థమవుతున్నదా ఏమైనా కొయకరి కొజుకరి అసుచుంది ఇప్పుడు వారు వెతుక్కుంటూ వచ్చేది ఏమైనా కొద్ది కొద్దిగా అసొస్తుంది శైలిలో పెద్దలు వెతుక్కుంటూ వచ్చేది అవి సత్తవాళ్ళ సేక కొడుకు వచ్చింది అప్పుడు ఎప్తాకి ఏం చెప్తున్నాడు డాక్యుబ లోకమానకు కులికిరి కోయినాంది ఎవరు పిలవడానికి వచ్చిన పెద్దలు ఉన్నారు కదా వారికి ఏ విషయము రహస్యంగా చెప్పలే ఆ ప్రాచీన మార్కు కోయినాంది ఆ ఇశ్రాయేలులో ఉన్న పెద్దలకి ఆయన రహస్యాలు చెప్పలే కాకు కోగుతుంది ఎవరికి చెప్తున్నారు ఈశ్వరకు కోయలే దేవునికి చెప్పాడు ఈసే ప్రాచీన లోకమానే ఇశ్రాయేలులో పెద్దలు విక్రమశాలికి కోచుచుంది వారు ఎవరిని వెతుకుతున్నారు బలాద్యుడు పరాక్రమశాలిని వెతుకుతున్నారు గిదియోజే విక్రమశాలి ఇప్తాకు గాని పరాక్రమశాలి బలాద్యుడైన యెఫ్తా ఈశ్వరుకు కోచుచుంది దేవునిని వెతుకుతున్నాడు హలో అది రాత్రి కొయబాట బుజ్జిపార్చుంది సారాంశం ఏమన్నా మీకు అర్థమవుతున్నదా ఒక బుజ్జినంది మీకు అర్థం కాలేదు అది రాత్రి రాత్రి వేళ ఓ ఇస్రాయేలీరో ప్రాచీన మానే పరాక్రమశాలి మానంగర ఉపర డిపెండ్ బా ఆశ్రయ కోరుచుంది అంటే ఇస్రాయేలీలో ఉన్న పెద్దలు ఏం చేశారంటే బలాద్యుడు పరాక్రమశాలిని వెతుక్కుంటున్నారు ఆశ్రయించుకుంటున్నారు ఇప్తాకు పరాక్రమశాలి కానీ ఇప్తాకు బలాద్యుడే పరాక్రమశాలియే ఈశ్వరకు ఆశ్రయ కొరుచుంది కానీ ఆయన ఆశ్రయించేది ఎవరి మీద దేవుని మీద ఆశ్రయించుకుంటున్నారు అది రాత్రి నువ్వు గొట్టే ప్రశ్నల పోతారుచుంది ఈరోజు రాత్రి వేళ నీకు నేను ఒక ప్రశ్న కాకు డిపెండ్ కొరుచు మీ ఆశ్రయ కొరుచు ఈ ఆశ్రయం ఎవరి మీద ఉంటున్నది తుమకు డాక్యుబా లోక మానక రూపుర తుమే ఆశ్రయ కొరుచు పిలిచిన వారిని నువ్వు ఆశ్రయించుకుంటున్నావా ఇది ఇప్తాకు సేమానక రూపుర ఆశ్రయ కొరుచు ఎప్తాకు వారి మీద ఆశ్రయించలే కారణం కూడా సమయం అసలే ఏమారు తొత్త తొడిదవు అంటే అవసరం వచ్చేస్తే సమయం వచ్చేస్తే వారే నిన్ను తరిమేస్తారు తన్నేస్తారు మనుషులకున్న సిద్ధాంతం ఇదే కదా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటారు తర్వాత తంతారు అవసరం తెలియ తుమకు కొనుకరువో సేమానే ఉపయోగ కొరువో తాపరే తుమకు కొనుకరువో రిజెక్ట్ కొరువో అంటే అవసరం ఉన్నప్పుడు పనికి వచ్చినప్పుడల్లా మనల్ని ఉపయోగించి వాడేసుకుంటారు తర్వాత శుభ్రంగా తోపదమ్మి తరిమేశారు హలో ఇదే కదా మనుషుల తత్వం ఇదే మనుషమానగర కొరువ కామగుడికో ఇదే మనుషులు చేసే పనులు ప్రణాళికలు ఏవే ఆది కలిన లోకమానగర సిస్టర్ సెడా ఈ రోజుల్లో ఉన్న మనుషుల యొక్క సిద్ధాంతం కూడా ఇదే తొమ్మట్టారు కోణ కూడా తిలే లోకమాన తుమర పక్కన తిను నీ దగ్గర ఏమైనా మంచితనము మేలుగల ఏమైనా ఉంటే నీ దగ్గరికి వస్తారు సేడా నోతుల తమకు రిజెక్ట్ కొరువు నీకు నీలో ఏమి పనికిరానిది ఏమి పనికిరొచ్చేది ఏమి లేకపోతే నేను తన్నేశారు ఇదే ఒడిచిపెట్టేశారు కుటుంబాల్లో కూడా ఇదే తుమర మధ్య తుమర భాయి మౌడి మార్గర మిత్ర సోదర సోదరుల మధ్య కూడా ఇంతే తరిమేసిన అదే ప్రజలు తిరిగి పిలవడానికి మామూలు వాళ్ళు గారు ప్రాచీన ఇశ్రాయేలులో ఉన్న
పెద్దలు ఏ ఇప్తాకు గొజికిరి అస్తుచంది ఇప్తా ఇప్తాకిని వెతుక్కుంటూ వస్తున్నారు ఏ కొణ కొ ఇప్తాప ఇప్తాకో ఇప్తాకో తమే పరాయతే మహా విక్రమశాలి ఇప్తావో నీవు బలాద్యుడివే పరాక్రమశాలివే తమే తిలే అమే జుద్ధి వజిత సిద్ధి ఉంటే మేము యుద్ధం గెలుస్తాం సేమానంగర ఆశ్రయ ఇప్తాక ఊపరే ఇప్పుడు చూడండి వారి ఆశ్రయం అంతా ఇప్తా మీద వచ్చేసింది ఇప్తాక కార్ర ఊపరే ఆశ్రయ కోరుచుంది కానీ ఇప్తాకో ఎవరి మీద ఆశ్రయించుచున్నాడు ఈశరంగర శ్యామల సబు కొలికిరి కోయలే దేవుని ఎందు ఆశ్రయించుకొని దేవుని ఎదుట అన్ని చెప్పుకుంటున్నాడు అరే ప్రైజ్ హల్లెలూయా అది రాత్రి గత తన సిమిది కోయ పచాంది ఈ రోజు రాత్రి వేళ ఎందరు ఉన్నారు ఎలా చెప్పడానికి మానసమానక రూపరతమే ఆశ్రయ కొరవనై మనుషుల మీద నీవు ఆశ్రయించొద్దు మానసమానక రూపర డిపెండ్ కరువనై మనుషులను నీవు ఆశ్రయించకూడదు ఆది తమరు ముండర రక్కువ కళ్ళికి తొలే పొక్కై ఈ రోజు నీ తలగా ఎత్తుగా పెట్టుకుంటే రేపు అదే తలని దించేస్తారు వాళ్ళు పవిత్రాత్మ పీలిపో పీలిపో పీలిపోకు కోణ కొడుతులే పరిశుద్ధాత్మ పీలిపో పీలుపుకి ఏం చెప్పింది ఏ తక్క టెక్కికి నెలే ఆయనని ఎత్తుకొని తీసుకెళ్ళారు చెత్తగే టెక్కికి నేకిరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎత్తుకొని తీసుకెళ్ళి సెడ సమరీలు అణికిరి టక్క ఉల్లైలే సమరీలో ఆయన తీసుకొచ్చి వదిలేశారు మనుషత్వముకు టెక్కిదలే మనుషులు నిన్ను ఎత్తితే అల్పదిన టెక్కి తప్ప తొలపొక్కి కొన్ని రోజులే ఎత్తి తీస్తారు తర్వాత ఏం చేస్తారు తన్నేసి కింద పడేస్తారు ఏ మోరో జీవనలో అనుభవం గుడికేమో కోవచ్చు జీవిత అనుభవమే నేను చెప్పొచ్చేది బౌద్ధ లోక వారి సమిదియాక అనేక మంది దేవుని బిడ్డలు ఎలాగే సమయ తిలే తమ ఒడియా లోక సమయం వచ్చినప్పుడు మీరు మంచోలే సమయ నోత్ర తమకు రిజెక్ట్ కరు కానీ సమయ సందర్భం బాగులేకపోతే నిన్ను తన్నేసే జనమే సమిదియాక మనుష మార్గ గుణం మనుషులకు పద్ధతి ఎలాగే ఉంటది ఇంతకు బోల జాణిచంది ఇంతకి ఈ విషయం బాగా తెలుసుండి సే మహా విక్రమశాలి ఆయన పరాక్రమశాలి తండ్ర హృదయర విశ్వాసం వచ్చి ఆయన హృదయం విశ్వాసం ఉంది ఏ మాన మొత్తం చడిలేవి మీరు నన్ను విడిచినా కూడా ఈశ్వర మొత్త ఆయన మనసులో ఉన్న రహస్యములన్నీ దేవుని ఎదుట చెప్పుకున్నాడు ప్రభు దేవా నువ్వు వేశ్యాపుత్రం నేను వేశ్య కుమారుని దోయి రెండోది ఏ ప్రాచీన మతే గొడైలే ఈ ఇశ్రాయేలీలో ఉన్న పెద్దలు నాయకులు నన్ను తరిమేశారు సేమానంగర మధ్యరే మధ్య మనతే అంశున్నాయి దేవా వారి మధ్యలో నాకు ఏమి సాంగత్యం లేదు శేమానగర మధ్యరే వారి మధ్యలో మొత్తం కూడా అధికారం నాయి నాకే పదవి లేదు నాకే యోగ్యత లేదు ఏ వారసరు ఏ వారసత్వము లేదు ఏమాన మొత్తం కడది కోయలే బార కొరదే ఈ ప్రజలే నన్ను ఏం చేసింది తరిమేసిన వాళ్ళు ఏమే కొజికిరి అస్తి ప్రభు ఇప్పుడు దేవా ఎత్తుక్కుంటూ వస్తున్నారు హలో ప్రభు దేవా శేమాన మోర ఉపర డిపెండ్ కొరుచు వారు నా మీద ఆశ్రయించుకుంటున్నారు శేమానకు విక్రమశాలి దొరకారు వారికి బలాద్యుడు పరాక్రమశాలి కావాలి ఇప్తాక విక్రమశాలి ఈశ్వరకు పరాక్రమశాలిగా బలాద్యుడిగా నా ఎప్తా దేవుని ఎందు ఆశ్రయించుకోవడానికి ప్రారంభించుకున్నాడు రాత్రి ఎత్తకి కొయ్యి బోధ కోరుచాడు ఈ రోజు రాత్రి వేళ ఈ మాటలు చెప్పి నేను ముగించాలనుకోవచ్చు బాకీ కళ్ళకి కొయ్యి మిగతా విషయాలు రేపటి దినాన్ని చెప్తాను అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ తమ కారు ఊపిరి ఆశ్రయం నీవు ఎవరి మీద ఆశ్రయించుకుంటున్నావు బైబుల్ కోవుచుంది బైబుల్ చెప్పేది ఈశ్వరు తమకు సాధ్యకురువ తొలపొక్కై ఈశ్వరు తమకు సహజకరువ తొలపొక్కై దేవుడు నిన్ను ఎత్తుతారు దించుతారు బైబిల్ బైబిల్ కూడా అలాగే కదా చెప్పేది బైబిల్ తమకు దాని చొంతకి నా ఇవ్వలేదు బైబిల్ ఉన్న సారాంశం తెలుసా లేదా ఈశ్వరు తమ మానకు సహజకరువ తొలపొక్కై దేవుడు నిన్ను లేవనెత్తుతారు మళ్ళీ కింద పడేస్తారు ఏమిది ప్రభు ఇలాంటి ఒక దేవుడే మన దేవుడు ప్రభుంగర శాముర తెలియ ప్రభుంగర సాక్షాత్ కలిసి ఉంటే ఈశ్వరు తమకు సహజకరు దేవుడు నీకు సహాయపరుస్తారు ఈశ్వరం గట్టారు తమ ఆశ్రయ ఎక్కలే ఈశ్వరు తమకు సహాయకరు ఆశ్రయించుకుంటే దేవుడు నిన్ను సహాయపరుస్తారు ఈశ్వరకు చాడిదేలే ఈశ్వరు రెండో దినవృత్తాంతములో మాట రాయబడింది కళ్ళకి మూసాడ కోయి విషయాలు చక్కి మోందుకొరు రాత్రి వేళ మన కళ్ళు మూసుకుందాం అమ్ముకు కొయ్య దేవుని యొక్క సన్నిధిలో చెప్తాం ఏ ప్రభు ఇప్తాక్ పొరిలో కోకము ఇప్తాక్ లాంటి వాడినే నేను కూడా మోరస్ లోకమాన మొత్తం ఎత్తి దయచ్చా నా ప్రజలే నన్ను తరిమేశారయ్యా మోర కోణ కోణ కొట్టే ఉణా వచ్చి నా జీవితంలో ఏవేవి తగ్గింపులు ఉన్నాయో సెడ దక్కిగిరి సేమాన మొత్తం బార కొరదై అది చూసుకొని ఆ ప్రజలన్నీ తరిమేసింది ఏ మనకు సంగరం మోరకొచ్చు అధికారం వారితో నాకే అధికారము లేదు సేమాన ప్రాచీన మన సమస్త మొత్తం బార కొరదై ఆ పెద్దలే నన్నందరూ తరిమేసింది తొమే దేవా నీవే తొమే మొత్తం చడివన్నా నీవు నన్ను విడవని వాడివి సత్యపాయ ఎప్పుడు పుస్తకాలు కథాయిచ్చి అందుకే ఎప్పుడు పత్రికలో రాయబడి ఉంది ఇప్తాక్ విశ్వాసం ద్వారా ఇప్తాక్ విశ్వాసము ద్వారా రాజ్యగుడికి రాజ్యములను స్వాగతించుకున్నాడు
ఈతాక విశ్వాస ద్వారా రాజగుడికి జయ కొలే ఈతాక విశ్వాసం ద్వారా ఈ రాజ్యములను గెలుచుకున్నాడు తంగర హృదయ విశ్వాసతలే ఆయన హృదయంలో విశ్వాసం ఉంది అది రాత్రి తమర హృదయ విశ్వాసతలే ఈ రోజు రాత్రి వేళ నీ హృదయంలో విశ్వాసం ఉంది అనేక జగారితమే జయలాభ అనేక చోట్ల నువ్వు జయాన్ని సంపాదించుకుంటావు అది రాత్రి ఆకి మోకరు ఈ రోజు రాత్రి వేళ కళ్ళు మూసుకుందాం అమర గారు స్వర్గస్థ పిదా మా పరలోకమైన తండ్రి మరి పవిత్ర నామ ధన్యవాదాలు నీ పరిశుద్ధ నామానికి వందనాలు సుందర వాక్య దయతే వందనాలు మంచి వాక్యాన్ని విదజల్లినందుకు వందనాలు ఈతాక విశ్వాసం చిందా కొరువ పరిశుద్ధ ఈతాక విషయాన్ని నేర్చుకోవడానికి సహాయపడినందుకు వందనాలు సమతంగర హృదయంలో తమ కార్య కొరు ప్రతి ఒక్కల హృదయంలో మీరు పంచేయండి దేవా శ్రేమాన విశ్వాసం ద్వారా వారి విశ్వాసము ద్వారానే జే జయ కొరువ పరిశుద్ధ జయించుటకు సహాయపరచండి ఆమే పోతక జీవాలకు ఉన్నాయి దేవా మేము ఎనకయ్యే వారమే కావు దేవా హరి జీవాలకు ఉన్నాయి మేము ఓడిపోయే వాళ్ళమే కావు దేవా జయ కొరువ లకు జయించే వాళ్ళమే విశ్వాసరు జయ కొరువ విశ్వాసము ద్వారా జయించేవారు పాపరు జయ కొరువ పాపములో జయించేవారు సాతానికి జయించిన వారమే ఓ జగత్తుకు జయ కొరువ లోకాన్ని జయించే విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా అమాన గారు స్వర్గస్థ పిదా సుందర వాక్యపై ధన్యవాదాలు సమస్త భాయి మణి మనకు తమ ఆశీర్వాద కరో వాక్య శ్రవణ సమస్త కుటుంబ ఆశీర్వాద